సరే, ఏది ఏమైనా కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో మీ కేటీపీకి కూడా రావడం జరిగింది. అప్పుడు మీరందరూ కూడా ప్రభుత్వం వేరే ఉన్నా ఉద్యమ సమయంలో మీరు బైక్ ర్యాలీలే కానీ ఇట్లాంటి తీసి కార్యక్రమాల్లో బాగా కీలక పాత్ర వహించి అప్పుడు మమ్మలను కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, ఇలా దాంట్లో కీలక పాత్ర మీరందరూ కూడా వహించడం కూడా జరిగింది. మరి మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు మరి ప్రభుత్వం చేసిందో మీకు తెలుసు. నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకున్నట్టయితే వృధాగా పోయే నీళ్లను నిజంగా వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి మరి బావులు, చెరువులు, కుంటలు మరి అందించడం నింపడం కూడా జరిగింది. పైన ఎండాకాలంలో నిజంగా కొన్ని చెరువులు అయితే మత్తళ్ళు కూడా పోసిన సంగతి మీకు తెలుసు. గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగిందో తెలుసు. అంటే ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టలేని, అంటే కొన్ని మరవరాని మన స్కీములు కూడా పెట్టడం జరిగింది. బీదల కోసం అయితే కళ్యాణ లక్ష్మి అంటే మరి 116 లక్షల రూపాయలు మరి ఇచ్చి నిజంగా ఆదుకుంటుందంటే ఇట్లాంటి సంక్షేమ పథకాలు చాలా, రైతు బంధువే కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్, ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేని స్కీమ్స్ ఇవి. అట్లాంటి చక్కటి మరి స్కీమ్స్ పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అందరికి కూడా అందించడం కూడా జరుగుతుంది. మీ సహాయం కూడా గతంలో జరిగింది. మరి అన్న పల్లరాజేశ్వర రెడ్డి గురించి మీ అందరికి తెలుసు, మంచి విద్యావేత్త, మంచి చదువుకున్నవాడు, యూనివర్సిటీ ఉంది, ఎందరికో విద్యను అందించిన వ్యక్తి. మరి ఈరోజు మనకు అవసరం ఎమ్మెల్సీ అభ్యర్థి, మనకు ఇలాంటి మంచి గొప్ప నాయకుడు మనకు అవసరం. కంపల్సరీ మళ్ళీ కూడా మనం మరి అన్ని సమస్యల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి మనం అన్న నిలబడడం, కేసీఆర్ గారు ఇవ్వడం, మనందరం కూడా మంచి మెజార్టీతోటి అందరం కూడా సహకరించి మరి గెలిపించాలని. మీ సహకారం కీలకం, ఎందుకంటే ఈ కోల్ బెల్ట్ ఏరియాలో కొంచెము మనం బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కీలకంగా ఉద్యమ సమయంలోనైతేనేమి, ఎలక్షన్ సమయంలో అయితేనేమి ఏ విధంగా పనిచేసిందో అంతకు రెట్టింపుగా ఇప్పుడు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి కేంద్రంలో బీజేపీ ఒక కాన్సెప్ట్ లేకుండా, వాళ్ళు చేసిన ప్రకటనలు ఏది కూడా అమలు చేయకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, మరి 6 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మరి ఏమి కూడా ఇవ్వకుండా, అదేవిధంగా నల్లధనాన్ని అర్జిస్తామని రోడ్లు అదేంటి నోట్లను కూడా మరి రద్దు చేసి ఒక్కొక్కల ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 15 లక్షలు ఇస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అది ఏది చేయకుండా ప్రశాంతంగా ఉన్న, లాండ్ ఆర్డర్ మంచిగా కంట్రోల్ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి నార్త్ నుండి వచ్చి మన దగ్గర ఏదో ఒక కులాల పేరుతోటి ఏదో డిస్టర్బెన్స్ చేసి మనము ఓట్లను సాధించాలనేది, సంపాదించుకొని గెలవాలనే ఆలోచనతోటి మరి ఒక మతం మీద పిచ్చున్న వాళ్ళని రెచ్చగొట్టి తీసుకుందామనే ఆలోచనతోటి ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నార్త్ సైడ్లో ఉన్నట్టు మన సౌత్లో జరగదు అది. కాబట్టి మనందరం కూడా వాళ్ళని తిప్పికొట్టడానికి మనం గతంలో ఏ విధంగానైతే ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇప్పుడు కూడా అదే ధైర్యంతో మనందరం కూడా పల్లరాజేశ్వర రెడ్డి గారిని అధిక మెజార్టీతోటి మన వరంగల్ బిడ్డ కాబట్టి మనం వన్ సైడ్ ఓట్లు వేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.